అందరి కోసమై జనముల జెండను పట్టాలి. బతుకుల్లో వెలుగులు నింప బహుజన వాదం ఎత్తాలి. ఎదిగే బిడ్డలు చూసి రేపటి పొత్తులు తరువాలి. ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలి. నింగిలో అమరుల కలిసి వందనామంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలను గంటూ పల్లె పల్లెల్లో అంబేద్కర్ వాసయ జెండా ఎగరాలి. అందరి కోసమై జనముల జెండను వత్తాలి. అదుపుల్లో వెలుగులు నింప జనాలి. కరెంట్ ఉందనుకుంటారు, సింహ సీకెట్లో ఉన్నటువంటి వేలివాడలలో కరెంటు మాత్రమే ఉందనుకుంటారు. కానీ నిజమైనటువంటి వెలుగులు రావడం కోసం, సింహ సీకెట్ అందుకున్నటువంటి ఆ వాడలలో వెలుగులు పంచడం కోసం మనకు ఒక వాదం ఉంటుంది, ఆ వాదం ఎత్తుకోమని చెప్పి చెప్తా ఉన్నాను. రెండోది, కళ్ళ నుండి జారే కన్నీటి బొట్లతో కళ్ళను గడుగల. ఇది బాబాసాహెబ్ త్యాగం. కళ్ళ నుండి జారే కన్నీటి బొట్లతో కళ్ళను గడుగల. నా కళ్ళ నుంచి జారేటువంటి కన్నీటి బొట్టను కడగలడు. ఎందుకంటే బాబాసాహెబ్కు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. ఇది నిజం. ఇవాళ నేను కారులో వస్తున్నానా, లేకపోతే ఇట్లాంటి మంచి బట్టలు వేసుకున్నానన్నా, నాకు కొన్ని హక్కులు వచ్చినాయన్నా, నేను ఇట్లాంటి పాటలు రాస్తున్నానా, నాకు కూడా ఆ మహానుభావుని త్యాగం. అంతకంటే ముందుగా సావిత్రిబాయి పూలే గురించి చదవండి ప్లీజ్. ఇక్కడ ఉన్నటువంటి యువకులకు, అమ్మలకు, అక్కలకు చెప్తున్నా, మనకు ప్రతి ఇళ్లల్లో సెల్ ఫోన్ ఉంటుందండి. ఆ సెల్ ఫోన్ చూసుకొని సావిత్రిబాయి పూలే త్యాగం ఏంటిదో మీ బిడ్డలకు, మీ కొడుకులకు చెప్తే వాళ్ళు వినిపిస్తారు. అసలు ఈ సమాజంలో మనకు చదువు ఎవరు చెప్పిండ్రా అని చెప్పి క్వశ్చన్ వేసుకోవాలి మనం అంతా. ఈ సమాజంలో